తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజమమ్మంగి మండలం బోయపాడు జంక్షన్ వద్ద వాహనాలను పోలీసులు తనిఖీలు చేపట్టారు. పోలీసులు బొలేరా వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 605 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని రంపచోడవరం ఏఎస్పీ కృష్ణకాంత్ పటేల్ తెలిపారు. రంపచోడవరం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాట్లాడుతూ రాజవమ్మంగి సర్కిల్ ఇన్స్పెక్టర్ ముందస్తు సమాచారం మేరకు రాజవమ్మంగి మండలం బోయపాడు జంక్షన్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా బోలేరో పికప్ అక్రమంగా తరలిస్తున్న సుమారు 18 లక్షల విలువ చేసే 605 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారని, అయితే నిందితులు వాహనాన్ని వదిలి పారిపోయారని, వారి కోసం దర్యాప్తు జరుగుతుందని తెలిపారు. ఎండిపిఎస్ క్రింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ ఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ తెలిసిందే మన ఎస్పీ సార్ ఆదేశాల ప్రకారంగా మన జిల్లా మొత్తంగా ప్రతి దగ్గర మనం చెక్ పోస్ట్ ఏర్పాటు చేసాం. ఎస్పెషలీ గాంజా మీద ఫోకస్, అదేవిధంగా మన సబ్ డివిజన్లో ప్రతి దగ్గర చెక్ పోస్టులు పెట్టడం జరిగింది. దాని ప్లాన్ అకార్డింగ్లే మన రాజవమ్మంగిలో కూడా 3 చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది. మనకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది మధ్యాహ్నం, ఏమంటే బోయపాడు జంక్షన్ దగ్గర ఇలా వెహికల్ గాంజా వెహికల్ మూవ్ అవుతుందని. ఆ ఇన్ఫర్మేషన్ మీద మా సిఐ గారు ఇంకా మా ఎస్ఐ గారు వెళ్ళడం జరిగింది. వెళ్ళడం జరిగినప్పుడు ఒక బొలెరో పికప్ ట్రక్ ఇంకా 605 కేజీస్ గాంజా రికవర్ అవ్వడం జరిగింది. ఇక్కడ వెహికల్ అబాండెండ్ ఉంది. సో మన అక్యూజ్ని కూడా తొందరగా పట్టుకోవడం జరిగింది.